చంద్రబాబు నాయుడు చెప్తాడు కర్నూలులో కొత్త వేరియంట్ వచ్చింది దాని పేరేంటి కోవిడ్ 440 అంట కే ఇక్కడే పుట్టినాడు కర్నూలులోనే దానివల్ల మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తాడు కర్నూలులో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావారి పల్లిలో పుట్టింది దాని పేరు నారా కరోనా CBN 420 ఆ కరోనా పేరు 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా CBN 420 నారావారి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది ఈ దుర్మార్గుడు ఒక నలుగురిని ఆయన కులస్తుల్ని ఆయన చెంచగాళ్ళని వేసుకుని పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే చంద్రబాబు నాయుడికి భజన బాకా కొట్టేటువంటి ఈ మీడియా ఉద్దేశం కూడా ఒకటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా రావాలి వ్యాక్సిన్ ఏపీకి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఏపీకి టీకాలు ఇవ్వకుండా అడ్డం పడాలి హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలి అదేవిధంగా శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో ఎవరు చచ్చిపోయినా కూడా దాన్ని కరోనా కేసుగా చూపించి మానసికంగా శారీరకంగా ఆనందం పొందాలి అదేవిధంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి ఈ రాష్ట్రంలో ఏదో కొత్త కరోనా వచ్చింది కరోనా వచ్చిన వాళ్ళ చచ్చిపోతారన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు తీసుకువెళ్ళాలి ఈ రకంగా చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి నేను పేర్లు చెప్పినటువంటి ఈనాడు రామోజీరావు ABN రాధాకృష్ణ TV5 BR నాయుడు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి తెప్పించుకుని 4 డోసులు వేసుకున్నాడంట 3 బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళకి నలుగురికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎంచల తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకి ఎవడే ఎంచల ఆ బుచ్చి లాంటి ముసలాళ్ళు కరోనా వచ్చే దెబ్బ పోతారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఎవరికి ఎంచల మరి లక్షల మంది కార్యకర్తలు మా కుటుంబం అని చెబుతాడు ఆ పార్టీలో కూడా ఎవరికి ఎంచల 3 డోసులు వేసి చచ్చాడు ఆ ఇంట్లో నుంచి బయటికి రాడు ఆ గదిలోంచి కరోనా రాగానే దూరిపోతాడు లోపలికి నీకు కరోనా వ్యాక్సిన్ వేసిన అయిపోయి నీకు రాదు ఎందుకంటే గదిలో చచ్చేవాడికి కరోనా వ్యాక్సిన్ వస్తుంది కరోనా రాదు వేసినా రాపోయినా కాబట్టి నీకు కరోనా వ్యాక్సిన్ కాదు వేయాల్సిందే నీకు పిచ్చి పరాకాష్ఠకు ఎక్కింది నీకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎంచాలి నువ్వు సింగపూర్ నుంచి ర్యాబిస్ పిచ్చి కుక్క కరిస్తే ఏం వ్యాక్సిన్ అయితే ఎంచాలో ఒక 10 డోసులు తెప్పించుకొని నువ్వు నీ కొడుకు ఎంచుకోండి ఫస్ట్ తర్వాత నీకు డబ్బా కొడుతున్నారు చూడు ఈ చెత్తగాళ్ళు ఈ డబ్బాగాళ్ళు వీళ్ళకు కూడా ఏంచుతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నా కొంచెం ప్రశాంతంగా ఈ కరోనాను ఎదుర్కోవటానికి మరి అవకాశం ఉంటుంది ఈ రోజు కనుక ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్ చేయాలా లేకపోతే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడుకి బాకా ఊతున్నటువంటి ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబుకి కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదని చెప్పేటువంటి ఈ వ్యక్తులకు కానీ 1600 కోట్ల రూపాయలు కడతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజుకి 10 లక్షల వ్యాక్సిన్స్ ఇప్పించగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి లేకపోతే सीरम इन्स्टिट्यूट तो माटाडंडी लेते మీ ఇయం కొడుకున్నటువంటి కంపెనీతో మాట్లాడండి మాట్లాడి రోజుకు 10 లక్షల డోసులు గనుక మీరు ఇప్పించండి ఎంత డబ్బైనా పర్వాలా 1600 కోట్లే కాదు మీకు కమిషన్ లేకుండా మీరు ఏం చేయరన్నది కూడా తెలుసు కావాలంటే మీ కమిషన్ ఒకట కూడా సిద్ధంగా ఉంది పిచ్చి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి అద్దం పడకుండా కోడిగుడ్డుకి ఏకల పేకకుండా మీరేమన్నా ఈ ప్రజలకే మేలు చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే చేయండి గానీ మీ కుల నాయకుడిని గెలుపించుకోవడానికో మీ కుల నాయకుడిని ముఖ్యమంత్రిని చేయటాకో ఈ కుల పత్రికలన్నీ కలిపి ఈ కుల సంఘం అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి మీరేదో లబ్ధి పొందాలని చూస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తానే ఉన్నారు అయినా సిగ్గుచారం లేదు చెత్త చెత్తగా ఓడిపోయాడు 23 సీట్లు వచ్చినాయి కొడుకు కూడా ఓడిపోయాడు అయినా సిగ్గుచారం లేదు మళ్ళీ ఎన్నికలు పెట్టండి అన్నారు నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకొని ఎన్నికలు తీసుకొచ్చారు ఆ రోజు కరోనా పెరుగుతుంది సెకండ్ వేవ్ ఉంది మీరు ఎన్నికలు పెట్టొద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకొని ఏ పత్రికలో ఇదే మీడియా ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు తీసుకొచ్చింది మీరు కాదు పంచాయతీ ఎన్నికలు కాంచి మున్సిపల్ ఎన్నికలు కాంచి అన్ని ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొల్పడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కాదా ఈ పత్రికలు కాదా ఈ నిమ్మగడ్డ రమేష్ కాదా